लक्ष्मीनरसिंह स्वामी తీసుకొని ఇవన్నీ తీసుకొని వెళ్తాం కరెక్ట్ స్టార్ట్ చేసాం ఓకే ఇప్పుడు ఇగో స్టార్ట్ కాకపోతున్నాం ఇప్పుడు ఇట్లా మీరు కొట్టు మీరు బట్టి మంచిగా ఉంచుటూ ఇగో ఘాట్ ఎక్కుతున్నాం ఇప్పుడు నాంపల్లి ఘాటు చాలా మంచి గొప్పదైనటువంటి ఒక సవ్య చిత్రానికి మంచి రోడ్డు మంచి అవలేబులు పబ్లిక్ రావడానికి కూడా చాలా ఎలాంటి కష్టాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చాలా మంచి చేసినటువంటి ఒక సందర్భం ఇది యాదాద్రి తరహాలోనే ఇది కూడా ఒక నాంపల్లి నరసింహస్వామి అంటే చాలా గొప్పదైనటువంటి ఒక శైవ చిత్రం దీని కూడా చాలా మంది ఇక్కడికి భక్తులు కూడా చాలా వచ్చే అటువంటి జనులు ఇక్కడికి ఎందుకంటే ఇటు చుట్టుప్రక్కల కూడా గ్రామాలు కూడా ఇక్కడనే ఒక్కొక్కని ఇటు అయినటువంటి ఒక సందర్భం ఇది ఇప్పుడు ఇది మంచి గొప్పదైన లక్ష్మీ నరసింహస్వామి చిత్రం చెప్పుకోవచ్చు మరియు పెద్ద నాగమౌ నాగరాజు ఇక్కడ చాలా గొప్పదైనటువంటి ఒక ఈ టెంపుల్ పైన కట్టినటువంటి ఒక నాగశేషు ఇలా దాని కూడా మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మనం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి ఇప్పుడు వెళ్దాం వీళ్ళంతా భక్తులు మీదకి కార్ల మీద కానీ బండ్ల మీద కానీ రావడానికి కూడా అన్ని అవైలబుల్ చేసినటువంటి ఒక మన ఆ రోజుల్లో అప్పుడు విద్యాసారావు గారు చేసినటువంటి ఒక సందర్భం ఇది మంచి రోడ్లు మంచి అది ఇప్పుడు టెంపుల్ డెవలప్ కూడా ఎలా ఉందన్నది మనం కూడా చెప్పుదాం ఆడదాకా ఎక్కడ పెడదాం ఇంకేం సార్ ఇదంతా ఏంటి చుట్టూ రండి ఒకసారి అటు నాంపల్లి అటు అట్నండి అటు ఇదంతా చుట్టూ ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రదేశం ఇది మంచి చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా మంచి అద్భుతంగా మంచి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రాంతాలలో ఎందుకంటే చిన్న చిన్న పల్లెలు అవన్నీ ఓట్ల ఇవ్వాలి అక్కడ ఏది మన దాన్ని ఏంది వేశారు డ్యామా మిడ్ మైనర్ డ్యామ్ అవుట్లో మొత్తం గ్రామాల ప్రజలంతరూ ఇక్కడికి వచ్చుట్లో ఇప్పుడు అంతా దగ్గర అయిపోయినటువంటి ఒక సందర్భం ఇక్కడ కూడా మంచి పబ్లిక్ కూడా వచ్చి ఇక్కడ మంచి సంతోషమైనటువంటి ఒక వ్యక్తం చేసుకుంటూ మంచి ఇక్కడ ఎంతో ఆనందంగా ఇక్కడ గడుపుకుంటూ ఇవన్నీ ఇటు చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి కనబడుతున్నటువంటి ఒక సందర్భం మంచి ఇవాళ మనం ఇప్పుడే మనం మీదికి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఏందని లక్ష్మీ నరసింహస్వామిని కూడా నేను చూపిస్తాను మీరు చూడండి అక్కడ కూడా మీరు కూడా వెళ్దాం మనం ఇక్కడ చూద్దాం వాడికి కూడా మంచి డెవలప్మెంట్ ఎలా ఉందన్నది కూడా వాళ్ళు కూడా చెప్తారు మంచి ఎట్లుంది పబ్లిక్ ఓడానికి కూడా మంచి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రజలు రావడానికి ఎండ కానీ ఏది కానీ వేడిమి తాకకుండా మరి అవన్నీ ఏర్పాట్లు చేసారు అవి కూడా మనం చూద్దాం చూపిద్దాం మీరు చూడండి ప్రత్యేకంగా సరే కడిగాయి